Hi friends, welcome back to my next vlog. This is Raviteja, you're watching City Drive World. Dear friends, today's video lo manam wheel balancing ante enti, wheel balancing mana enduku cheyinchali, wheel balancing cheyinchapothe em avutundi anna vishayam gurinchi brief ga nenu explain cheyabothunnanu. Right, first of all wheel balancing ante enti ani cheppesi meeku ippudu clear ga explain cheyabothunna. See, first of all wheel balancing ante enti, mana eppudaina kuda oka round circle teesukunappudu danni 4 parts ga divide chestunna. In the sense 360 degrees kinda teesukuntam kada. అంటే 90 degrees 90 90 90. ఈ 90 డిగ్రీస్లో ఎక్కడైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నా టైర్ అని చెప్పేసి బర్స్ట్ అయిపోయింది. బర్స్ట్ అయినప్పుడు ఏంటి, ఈ టైర్ ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. వీల్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటని చెప్పేసి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్లీజ్ ఒకసారి ప్లేస్ చేయరా. వీల్ బ్యాలెన్సింగ్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, మనకు 4 కార్నర్స్లో కూడా వెయిట్ అని చెప్పేసి ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైతే ఈక్వల్గా లేకుండా ఉంటుందో మన టైర్ అని చెప్పేసి ఓపెనింగ్ అవుతుంటుంది. అంతేనా? యా, ఓపెనింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మన స్టీరింగ్లో షేక్ అవ్వడం. మీ చాలామంది ఏమంటుంటారంటే నీ స్టెబిలిటీ లేదంటే, యా ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే టైర్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎంత బ్యాలెన్సింగ్ ఎక్కడ తక్కువ ఉందని చెప్పేసి అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. సి 20 10 అంటే 20 10, ఇది వచ్చేసి మనకు ఇన్సైడ్ రైట్, ఇది 20 గ్రామ్స్ వచ్చేసి ఇన్సైడ్ మనం ప్లేస్ చేయాలి, అవుట్ సైడ్ వచ్చేసి 10 గ్రామ్స్ అని చెప్పేసి ప్లేస్ చేయాలి. సి అది కూడా ఎక్కడంటే మనకు ఐ థింక్ దీనికి ఈక్వల్గా కదా. యా, సి ఎక్కడైతే మనకి యారో మార్క్స్ వస్తుందో దానికి ఈక్వల్గా మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 వే. వీల్ బ్యాలెన్సింగ్ ఎందుకు తప్పుందంటే, ఇందాక నా టైర్ బరిస్ట్ అని చెప్పేసి అన్నాను కదా, టైర్ బరిస్ట్ అయినప్పుడు వెహికల్ మూవ్ అవుతుంది. వెహికల్ మూవ్ అయినప్పుడు ఏంటంటే మనకు వెహికల్ అంటే టైర్ బరిస్ట్ అయినప్పుడు మనకు ముందుకు మూవ్ అవడం వల్ల కూడా మనకు ఇలాంటి జరుగుతుంది కదా. ఇంకా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? తెలుసు అంటే అంటే టైర్ అరుగుదలను బట్టి బ్యాలెన్సింగ్ మారిపోతుంది. ఓకే, 10,000 ఒకసారి బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. ఓకే ఫైన్, ఇక్కడ వింటున్నా కదా ఎక్స్పర్ట్ చెప్తున్న విషయాలు కూడా. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ మనకు అంటే మనం సర్వీసింగ్ వెళ్తుంటాం కదా, సర్వీసింగ్ వెళ్ళినప్పుడైతే ఈ వీల్ బ్యాలెన్సింగ్ చేయించుకోవడం కూడా మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తున్నారు. సి ఇప్పుడు వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసి 10 గ్రామ్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ గ్రామ్స్ అని చెప్పి ఎలా ఉంటుందో చూపిస్తాను ఒకసారి ఇవ్వండి. 10 గ్రామ్స్ రైట్. అంటే మనం ఎప్పుడు టైర్ చేంజ్ చేసినా లేకపోతే ఎప్పుడైనా మనం టైర్ రీప్లేస్ చేసినా కూడా ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ వన్స్ అని చెప్పేసి ఇప్పుడు అగైన్ కూడా మనం టెస్ట్ చేస్తున్నాం. సి 00 ఇలా 00 ఉందంటే 4 కార్నర్స్లో కూడా మనకు 360 డిగ్రీస్లో కూడా టైర్ అని చెప్పేసి నార్మల్గా ఉందని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. స్టీరింగ్లో మనకు ఆ ఫీలింగ్ అని చెప్పేసి వస్తుంది రైట్. ఎప్పుడైతే మనకు వీల్ బ్యాలెన్సింగ్ సరిగా లేకుండా ఉంటుందో మనకు స్టీరింగ్లో అని చెప్పేసి ఓబ్లింగ్ ఫీలింగ్ అని చెప్పేసి మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బాగా స్టీరింగ్ షేక్ అవుతుంది అనమాట రైట్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ రెండు టైర్స్ నేను చేయిస్తానని చెప్పేస్తాను కదా, ఈ టైర్ కండిషన్ కూడా చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. దీని బ్యాలెన్సింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేద్దాం. నేను ఫ్రంట్ టైర్స్ మాత్రమే నేను ఎందుకు చేపిస్తాను అంటే మనకు డ్రైవ్ వీల్స్ అని చెప్పేసి ఫ్రంట్ వీల్స్ కాబట్టి నాకు ఫ్రంట్ టైర్స్ అని చెప్పేసి చేపిస్తూ ఉన్నా. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. సి ఇన్సైడ్ 10 అండ్ అవుట్ సైడ్ 30. ఇప్పుడు యాడ్ చేయాల్సిన వెయిట్ అని చెప్పేసి అలాగ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏవైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ అయితే మనం రిమూవ్ చేసి చూడాలి. ఓకే, ఇంతకుముందు వాటిని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా వస్తున్నా రీడింగ్ చూద్దాం. ఇన్సైడ్ 40 అవుట్ సైడ్ 10. ఇప్పుడు ఈ వెయిట్ అని చెప్పేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనకి యారో మార్క్స్ ఈక్వల్గా ఉంటాయో అక్కడ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సైడ్ 40 అండ్ అవుట్ సైడ్ 10. ఇప్పుడు టైర్ రొటేట్ చేద్దాం. యారో మార్క్స్, యా ఇప్పుడు యారో మార్క్స్ ఇక్కడ ఈక్వల్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనం అవుట్ సైడ్ అని చెప్పేసి ఆ వెయిట్ యాడ్ చేసుకోవాలి రైట్. ఇప్పుడు ఏంటంటే మనకు 4 కార్నర్స్లో కూడా టైర్ వెయిట్ అని చెప్పేసి ఈక్వల్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఫైనల్ టెస్ట్. జీరో జీరో రైట్.
రైట్ ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకు టైర్ వీల్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, వీల్ బ్యాలెన్సింగ్ చేయించకపోతే ఏమవుతుందన్న విశేషాల గురించి అయితే మీకు అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. అండ్ మీకు ఇవి నచ్చట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.